హలో అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నిశాంత నవల రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు ముగింపుకొచ్చేసాం తరువాయి భాగం నిశాంతకి అతని ఉత్తరం గురించి చెప్పేయాలని రాత్రిపూట ఎంతగానో అనిపిస్తుంది కానీ ప్రొద్దుటవగానే ఆ నిర్ణయం రాత్రిలో కలిసిపోయినట్టు మళ్ళా కనిపించదు నిశాంత్ ముందు అసలు ఈ ప్రసంగం తెచ్చే ధైర్యమే లేకుండా పోతోంది ఒకవేళ నిశాంత్ తనని వదిలేస్తానంటే ఛీ నన్ను ఇంత మోసం చేస్తావా అంటే అతని దగ్గర జవాబులు లేవు నువ్వంటే ఇష్టం అంటే ఎవరైనా ఊరుకుంటారా స్వార్థపరుడునని మోసగాడినని ఎవరైనా అసహించుకుంటారో అది వారి తప్పు కాదు పెళ్లి కానంత వరకు ఒక్క జ్యోతిపట్లే అతనికి తను ద్రోహం చేశానేమో అనే వెరపు ఉండేది ఇప్పుడు నిశాంతతో ఆనందం దొరికిన కొద్దీ అతని అపరాధం వెయ్యి రెట్లు పెరిగిపోయినట్టుగా ఉంది నిశాంత ఎన్నోసార్లు ఏడుస్తూ నేను జ్యోతిని వెళ్లనీయకుండా ఉండాల్సింది ఈ ప్రమాదం జరిగేది కాదు అతను చచ్చిపోయేవాడు కాదు హాయిగా బ్రతికేవాడు అంటుంటే పృథ్వీ దగ్గరికి తీసుకుని గుండెలకి తల ఆనించుకొని తల నిమురుతూ సముదాయిస్తూ బుజ్జగింపుగా ప్రేమ నిండిన స్వరంతో చూడు నిశా ఈ ప్రపంచంలో రాసిపెట్టి ఉన్నదాన్ని ఎవరూ తప్పించలేరు అన్నది మాత్రం నేను బాగా నమ్ముతాను జ్యోతి పర్వతారోహణకి వెళ్ళాడు అక్కడ ఏ పర్వత శిఖరాగ్రాన్నో ఎక్కుతూ చచ్చిపోలేదు ఒక అతను ప్రమాదంలో ఇరుక్కుంటే రక్షించబోయి ప్రాణాలు విడిచాడు ఈ ప్రమాదం కొండల్లో ఉన్న రోడ్ల మీద వెళ్తున్నా విమానంలో ఎగురుతున్నా జరిగే సమయం ఆసన్నమైతే ఎవ్వరూ తప్పించుకోలేరు నువ్వెంత బాధపడినా ప్రయోజనం లేదు నీ జీవితంలో జ్యోతి చాప్టర్ ముగిసిపోయింది నీ జీవితం నువ్వు నడవాలి నడిచే ధైర్యం నువ్వు తెచ్చుకోవాలి జ్యోతి పోతే బాధ అనిపిస్తోంది కాదనను నాకు అనిపిస్తోంది బాధ బాధే జీవితం దోవ జీవితానిదే అది దేనికోసం ఆగదు పృథ్వీ అలా నచ్చ చెప్తోంటే నిశాంత కాస్త తేరుకుంటుంది రెండు మూడు వారాలు గోవా నుంచి కేరళ అక్కడి నుంచి మెడ్రాస్ వచ్చి తిరుపతికి వచ్చి ఇంటికి వచ్చేశారు ఈ మూడు వారాల్లో ఏకాంతం ఇద్దరినీ భార్యాభర్తలుగా ఏకం చేయటమే కాకుండా మనసుల్ని కూడా దగ్గరికి తెచ్చింది నిశాంత ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది పృథ్వీ తను చెప్పిన సంబంధం కాకుండా నిశాంతను చేసుకున్నాడనే కినుకుతో దమయంతి ఇంట్లోంచి వెళ్ళిపోయింది నిశాంత ఆమెను వెళ్ళగొట్టిందని ప్రచారం చేసింది రాధమ్మ ఏడుపుతో మంచమే పట్టింది అటు జ్యోతితో అలా కులికి అతను కాస్త పోగానే ఇటు పృథ్వీని వలలో వేసేసుకుంది అసలు తెలివి అంటే అలా ఉండాలి పృథ్వీ మా వసంతం చేసుకుంటానని అన్నాడు మాటలు కూడా జరిగాయి ఇంతలో ఈ మహాతల్లి ఇలా చేసింది వాళ్ళేం సుఖపడతారు నా ఉసురు తగిలి చస్తారు అంటూ శాపనార్థాలు పెట్టసాగింది సుప్రియ పృథ్వీతో ఈ మాటలు చెప్పింది అతను కోపంతో ఏదైనా అంటే పళ్ళు రాలిపోతాయి జాగ్రత్త అని చెప్పు అని హెచ్చరిక చేశాడు పృథ్వీ నిశాంత ఇద్దరే ఇంట్లో వంట మనిషి వంట చేసి వెళ్ళిపోతాడు భార్యాభర్తల మధ్య ముద్దు మురిపాలకి లోటు లేదు పృథ్వీ నిశాంతను క్షణం వదల్లేనట్లు ఉంటాడు అతని ఆఫీసు పని సగం ఇంటికే వచ్చింది నిశాంతను మెల్లగా పనిలోకి లాగాలని అతని తాపత్రయం పృథ్వీ మనసు అనుక్షణం నిశాంతను పొంచి చూస్తున్నట్టే గమనిస్తూ ఉంటుంది జ్యోతి మరణించటం నిశాంతకి ఒక షాక్ ఆ షాక్లోనే మరో షాక్ల తమ వివాహం ఆ సమయంలో కాకపోతే తర్వాత నిశాంత ఒప్పుకోదేమోనని తన భయం జ్యోతి షాక్ నుంచి నిశాంత ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది ఈ పెళ్ళి అనే షాక్ నుంచి కూడా బయటపడుతుందేమో ఈ పెళ్లికి పశ్చాత్తాపడుతుందా ఈ అవకాశం తను వినియోగించుకున్నాడని తనను నిందిస్తుందా అతనికి అంతా ఆలోచనలే అనుమానాలే రాత్రివేళ పడుకుంటే కలలో ఆ ఉత్తరం ఒకటి ఏ క్షణంలో చెమటతో లేచి కూర్చుంటాడోనని భయం ఒకరోజు ఇలాగే చెమటతో నిద్రలో ఆరాటపడుతుంటే నిశాంత అతన్ని పట్టి కుదిపి లేపి కూర్చోబెట్టింది లైట్ వేసి వెళ్ళి గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి తాగించింది అతని నుదుటి మీద మెడ మీద దిగజారుతున్న చెమటల్ని కొంగుతో అద్దీ తుడిచింది ఏమిటి కళ అని అడిగింది అతను అవునన్నట్టు తల ఊపాడు ఏం కళ అతను చెప్పేద్దామని అనుకున్నాడు చెప్పటానికి ఆయత్తమవుతూ పెదువులు కదిలినాయి నిషా తలెత్తి చూశాడు అంది నిశా అంత ప్రేమ నిండిన కళ్ళను చూసిన కొద్దీ అతని ధైర్యం జారిపోయింది తను చెప్పలేడు ధైర్యం చాలటం లేదు ఆ ప్రేమ నిండిన కళ్ళల్లో తిరస్కారం చూడలేడు అసహ్యం భరించలేడు ఏమిటి పృథ్వీ అంది పృథ్వీ నిశాంత నడుం చుట్టూ చేతులు పెనవేసి పొట్టకి ముఖం ఆనించి కళ్ళు మూసుకున్నాడో ఏమిటమ్మా ఏమిటా కంగారు అచ్చు అతను లాలనతో అడిగినట్టే అడిగింది అతను కళ్ళు మూసుకున్నాడో మౌనంగా ఉండిపోయాడో అతని పెదవులు విడివడలేదు నిశాంత అతని తల మీద చేయి వేసింది ఆ చేత్తో నిమ్మరటం మీద నులివెచ్చటి స్పర్శానందం పృథ్వీ ఆమె ప్రేమను పోగొట్టుకునేందుకు సిద్ధంగా లేడు ఈ ప్రపంచం అంతటితో ఎదురు తిరిగి పోరాటానికైనా సిద్ధమే కానీ నిశాంతను మాత్రం తనకి దూరం కానియడు ఇది తన నిర్ణయం దానికి తిరుగులేదు నిజాలు మోసాలు ఏవైనా ఉంటే ఆంతర్యపు అట్టడుగు పొరల్లో పూడ్చివేస్తాడు ప్రపంచం తనని స్వార్థపరుడు అంటుందా అనని ఈ ప్రపంచానికి తన బాధ తెలుసా జీవితం ఎడారిలో ఒంటరితనంతో ఉన్న తనకి నిశాంత ఒక వయాసిస్తులా దొరికింది ఈ చల్లటి తీరం నుంచి తనని తన బొందిలో ప్రాణం ఉండగా ఎవరూ వెలగొట్టలేరు వయాసిస్తు సుఖం ఏమిటో ఎడారిలో నడిచిన వారికే తెలుస్తుంది ఆ చల్లటి నీడ తెలియనంతవరకు ఎడారిలో నడుస్తాడు మనిషి తెలిసిన తర్వాత వదులుకుని మళ్ళీ ఎడారిలోకి వెళ్ళాలి అంటే శరీరం ఏది ఇష్టపడుతుంది ఏ ఆంతర్యం అంగీకరిస్తుంది ఈ ప్రపంచానికి తను ఎప్పుడూ అర్థం కాలేదు ఇప్పుడు అంతే పృథ్వీ ఊరి నుంచి తిరిగి వచ్చేసరికి ఆఫీసులో పార్సిల్ ఒకటి వచ్చి ఉంది పృథ్వీ దాన్ని తెరిపించి చూశాడు అవి జ్యోతి సామాన్లు అతని పుస్తకాలు షూస్ బనీన్లు గొడుగు నిశాంత అల్లి ఇచ్చిన పూల టోపీ కళ్ళజోడు ఉత్తరాలు సూదులు దారం బాల్ పాయింట్ పెన్స్ పృథ్వీ ఉత్తరాలు తీసుకొని చూశాడు వాటిల్లో నిశాంత వ్రాసినవి ఉన్నాయి నిశాంత వ్రాసిన ఉత్తరంలో తనని గురించిన ప్రసక్తి చదివాడు ఒకటి రెండు చోట్ల అతను మళ్ళీ మళ్ళీ అవే వాక్యాలు చదివాడు ఈ ప్రపంచంలో స్నేహం అనేది దొరకటం ఒక అదృష్టం అది అందరికీ లభ్యం కాదని అతనికి తెలియదు ఇలా అని అతని ముఖం మీద చెప్పాలని చాలాసార్లు నోటి వరకు వచ్చింది కానీ మరీ అతని అహాన్ని సూటిగా షూట్ చేసినట్లు అవుతుందేమోనని జంకాను పృథ్వీ ఇంకోటి చదివాడు ఈ ప్రపంచంలో ఎవరిష్టం వారిది ఎవరి బాగోగులు వారు చూసుకోవాలి ఒకరిని సరిదిద్దాలని కానీ సంస్కరించాలని కానీ ఎవరు అనుకోకూడదు అలా అనుకునేవారు పిచ్చివాళ్ళు అయినా అయి ఉండాలి పరమ మూర్ఖులైనా అయి ఉండాలి నీ ఫ్రెండ్ విషయంలో నేను ఈ రెండు కాదల్చుకోలేదు అతనికో నమస్కారం ఇక ముందు ఉత్తరంలో నువ్వు అతని విషయాలు రాసి మన ఉత్తరంలో చోటు వృధా చేయవద్దు ఈ వాక్యాలు చదువుతుంటే పృథ్వీ దవడ ఎముక బిగిసింది అతని కళ్ళు మరో చోట ఆగినాయి అక్కడున్న వాక్యాలు అక్షరక్షరం అతి జాగ్రత్తగా వాటి అర్థం చేసుకున్నట్లుగా మళ్ళీ చదివాడు నువ్వు పెళ్లి గురించి చెప్పావు నాకు చాలా సంతోషంగా ఉంది నేను కూడా అదే ఆలోచిస్తున్నాను నువ్వు వచ్చినప్పుడు నీకే స్వయంగా చెప్తాను ఎంత చిత్రం మనిద్దరికీ పెళ్లి గురించిన ఆలోచన వచ్చింది పృథ్వీ ఆ ఉత్తరం చించివేయబోయి అతి కష్టం మీద ఆగాడు అతను ఉత్తరం పక్కన పడేసి మోచేతుల్లోకి తల తలదించుకున్నాడు ఈ ఉత్తరం తను తమ పెళ్లి కాక ముందు చదివినట్టయితే చాలా బాగుండేది ఈ ఉత్తరం తను చూడడం జరిగేసరికి జరగాల్సినది జరిగిపోయింది అనుమానం లేదు నిశాంత జ్యోతిపోయిన ఆ షాక్లో తనతో పెళ్లికి ఒప్పుకొని ఉంటుంది ఇంకో కవరు విప్పాడు అది జీవిత బీమా పాలసీ జ్యోతి తన వారసురాలిగా నిశాంతకి వ్రాశాడు కేర్ ఆఫ్ అడ్రస్ తనది ఇచ్చాడు జ్యోతి బ్యాంక్లో డబ్బు జీవిత బీమా పాలసీ డబ్బు మొత్తం నిశాంతకే వస్తున్నాయి ఇక్కడ కూడా పృథ్వీ ఏం చేయలేడు అతను ఆఫీస్ నుంచి బయలుదేరేసరికి ఆకాశం మబ్బు పట్టి ఉంది కారులో ఇంటికి వస్తుంటే టపటప చినుకులు రాలినాయి చూస్తుండగానే జోరున వాన మొదలైంది అతని ఇంటికి వచ్చేసరికి వాన ఇంకా ఉధృతం అయింది అతను కారు దిగి పార్సిల్ తీసుకుని ఇంట్లోకి వచ్చాడు అయ్యో తడిచిపోయినట్లున్నావు నిశాంత పడకగదిలోకి వెళ్ళి టవల్ తెచ్చి అందించింది టవల్ అందిస్తూ మధ్యాహ్నం సుప్రియ వచ్చింది సంబంధం కుదిరిందట అతను ఇంజనీర్ పృథ్వీ నీకు తెలుసా అతను సుప్రియ కంటే రెండేళ్లు చిన్నవాడు ఇద్దరిది లవ్ మ్యారేజ్ అట అతన్ని తీసుకువస్తానంది పృథ్వీ చేతిలో పార్సెల్ దడేలున అక్కడున్న టీపాయి మీద పడేసి తల తుడుచుకుంటూ పడక గదిలోకి వెళ్ళాడు లవ్ మ్యారేజ్ ఎవడో మరో పిచ్చివాడు తనలాంటివాడు అనుకున్నాడు ముందు గదిలో నుంచి నిశాంత అడిగింది ఈ పార్సెల్ ఏమిటి అవతల ఎక్కడన్నా పెట్టనా ఇక్కడే ఉంచనా అది ఎక్కడ ఉంచాలో ఏమిటో అతనికే తెలియాలి మరి నీ ఇష్టం గదిలో నుంచి తల తుడుచుకుంటూ సమాధానం చెప్పాడతను నా ఇష్టమా అదేమిటి అంది అది నీదే జ్యోతి సామాన్లు అవి నిజంగానా ఆ తర్వాత మళ్ళీ ఇక మాట వినిపించలేదు గదిలో పృథ్వీ తడిసిన బట్టలు మార్చుకున్నాడు ముఖం కాళ్ళు చేతులు కడుక్కున్నాడు తల దూవుకున్నాడు పుస్తకం తీసుకొని చూస్తూ కూర్చున్నాడు టైం చూసుకున్నాడు అరగంట పైగా అయింది అవతల గదిలో నుంచి నిశాంత చప్పుడేం వినిపించలేదు ఆ పార్సిల్ విప్పి ఆ సామాన్ చూడగానే జ్యోతి అని ఏడుస్తూ చాలా హంగామా చేస్తుందనుకున్నాడు అలాంటిదేం వినిపించలేదు బయట వానజోరు ఇంకా ఉధృతం అయింది అతనికి విసుగు పుట్టి చేతుల్లో పుస్తకం గిరాటు కొట్టి లేచి యువతలకి వచ్చాడు గుమ్మంలో నిలబడి చూశాడు బయటపడుతున్న వాన శుద్ధంలో తనకి వినిపించలేదు నిశాంత టీపాయ్ దగ్గర నేల మీద కూలబడి జ్యోతి పుస్తకాలు షర్ట్స్ వాటి మీద తలదించుకుని ఒకటే ఏడుస్తోంది అతనికి ఏం జాలి కలగలేదు పైనుంచి వ్యంగ్యంగా అన్నాడు అయిందా ఏడుపు కార్యక్రమం ఇంకా ఉందా ఆ మాటలు వినగానే నిశాంత తలెత్తి చూసింది ఆమె చేతుల్లో అతి పదిలంగా పట్టుకున్న జ్యోతి కళ్ళజోడు ఉంది పృథ్వీ అన్న మాటలు ఆమె మనసుని శూలాల్లా గుచ్చినాయని ఆ రెపరెపలాడిన కళ్ళే తెలియజేస్తున్నాయి పృథ్వీ ఆమెకి ఎదురుగా నిలబడి కాకపోతే ఏమిటిది నేను వచ్చి అరగంట అయింది నాకు కాఫీ ఇవ్వాలనే ధ్యాస కూడా లేదు నీకు నిశాంత పెదవులు కంపించాయి చేయి కెరటంలా వస్తున్న ఏడుపును నొక్కేస్తున్నట్లుగా నోటికి అడ్డం పెట్టుకుంది వెంటనే లేచి లోపలికి వెళ్తుంటే పృథ్వీ వెనక నుంచి మరింత కఠిన స్వరంతో రెట్టింపు వ్యంగ్యంగా అన్నాడు నీ బాధ నాకు అర్థమవుతూనే ఉంది నేను పోయి జ్యోతి బాగుంటే నీకు ఈ ఏడుపు ఉండేది కాదు ఆనందంగా ఉండేది వంట ఇంట్లోకి వెళ్ళబోతున్న నిశాంతకి ఇక ముందుకి అడుగులు పడలేదు చివ్వున వెనక్కి తిరిగింది ఆమె చేతిలో జ్యోతి కళ్ళజోడు ఇంకా అలాగే పట్టుకొని ఉంది ఆ పట్టుకోవటంలోనే అదేదో ప్రియాతి ప్రియమైన వస్తువులా ఉంది కళ్ళజోడు పట్టుకున్న చెయ్యి చాచి ఏమన్నావు ఏమన్నావు పృథ్వీ అంది ఉన్నమాటే అన్నాను నీకు నేను చచ్చిపోయి జ్యోతి బ్రతికి ఉంటే బాగుండేది అంటున్నాను అన్నాడు సమాధానంగా నిశాంత నోటి వెంట ఛీ అనే చిత్కారం వెలువడింది ఆ చూపుల్లో అసహ్యం అనుమానం కనిపించాయి అక్కడి నుంచి చటుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే పృథ్వీ వెనక నుంచి కంగలో వచ్చి నిశాంత భుజం పట్టుకుని బలంగా తన వైపు తిప్పుకున్నాడు అతని రెండు చేతులు నిశాంత భుజాల కండరాల్లోకి దిగిపోయేంత గట్టిగా పట్టుకున్నాడు నీ చేత చిత్కారాలు చేయించుకోవడానికి నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు నిజం చెప్పు జ్యోతిని కబర్దార్ నిశాంత వణుకుతున్న చెయ్యి చూపించింది ఆ పేరెత్తావంటే ఊరుకోను నిశాంత చేసిన ఈ తిరస్కారం పృథ్వీ అహాన్ని మరింత గాయపరిచింది అతను చేయి ఎత్తాడో అతను కొట్టబోయే ముందు అతని చెంప చల్లుమంది అతను దిగ్భ్రాంతి చెందినట్టుగా చెంప తిడుచుకుంటూ నిలబడ్డాడు నిశాంత చేతికి చురుకు చాలా ఉంది నిశాంత్ అప్పటికే నుంచి దూరంగా వెళ్ళిపోయింది ఏడ్చేస్తూ నువ్వు నువ్వు ఏమీ మారలేదు అంతా నటన మోసం నువ్వు మారావనుకున్నాను నాదే పొరపాటు నేనే తొందరపడ్డాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది పృథ్వీ తాను తమాయించుకోవటానికి కొద్ది నిమిషాలు పట్టింది కొద్దిసేపటికి తెప్పరిల్లాడు ఓ గాడ్ తనేం చేశాడు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సింది పోయి ఆవేశంతో నోటికి వచ్చింది అనేశాడు అతను గభాల్న యువతల గదిలోకి వచ్చాడు నిషా గదిలోకి చూస్తూ పిలిచాడు నిషా పలకలేదు నిషా పక్క గెస్ట్ రూమ్లోకి వెళ్ళాడు అక్కడ కూడా లేదు చెవులు రెక్కించి విన్నాడు ఏ మూల నుంచి నిషాంత ఏడుపు వినిపించడం లేదు నిషా అతను ఆ ఇల్లంతా పరుగులు తీశాడు ఎక్కడా నిషాంత లేదు నిషా అతని పిలుపుకి అతని ప్రతిధ్వనే సమాధానం అయింది తప్ప ఎక్కడా నిశాంత చప్పుడు వినిపించలేదు అతనికి భయం వేసింది ఈ వానలో ఎక్కడికి వెళ్ళింది బయట చూశాడు వాన జల్లు ముమ్మరంగా ఉంది అతను తలుపు వేయటం కూడా మర్చిపోయాడు మనసంతా కంగారుగా ఉంది గ్యారేజ్లో నుంచి కారు బయటకి తీశాడు కారు రివ్వున గేటు బయటికి వచ్చింది సుప్రియ దగ్గరికి వెళ్ళాడు నిశాంత రాలేదంది రాధమ్మ దగ్గరికి వెళ్ళాడు ఆవిడ మూతి విరుస్తూ అయ్యో మా ఇంటికి వస్తుందా ఇప్పుడు ఆవిడగారి కళ్ళకి మేము అంటామా ఏమిటి అంటూ పురాణం మొదలుపెట్టింది పృథ్వీకి అది వినే ఓపిక లేదు బయటికి వచ్చేశాడు నిశాంతకి గార్డెన్లో బెంచి చాలా ఇష్టం తామిద్దరూ కలిసి అక్కడ చాలాసార్లు కూర్చున్నారు అతను డ్రైవ్ చేస్తున్న కారు గార్డెన్లోకి వచ్చింది అక్కడ వానధారలు కురుస్తున్న గార్డెన్లో బెంచి ఖాళీగా కనిపించింది కారులో కూర్చుని ఉన్న అతను అరచేత్తో గడ్డం రాచుకున్నాడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఏదైనా అఘాయిత్యం చేయలేదు కదా అతని వెన్నుముక మీద ఏదో కదిలినట్టే ఒళ్ళు జలధరించింది నిశాంతని తన భార్యని తను మళ్ళా కళ్ళారా సజీవంగా చూడగలుగుతాడా అతని గుండెల్లో నుంచి దుఃఖం లాంటిది కెరటంలా ఉప్పొంగి వస్తోంది అతను ఆ వానలో తిరిగి తిరిగి బట్టలు మనస్సు నీళ్లు కారిపోతుండగా ఇంటికి తిరిగి వచ్చాడు తను ఆలస్యం చేయటం లేదు కదా ఇక ఫోన్ చేసి పోలీసులకి రిపోర్ట్ ఇవ్వడం మంచిదేమో అతను కారు ఆపి ఇంట్లోకి వచ్చాడు సరాసరి ఆ తడి బట్టలతోనే ఫోన్ దగ్గరికి వెళ్ళి నెంబర్ డయల్ చేయబోతే ఫోన్ డెడ్ అయి ఉంది అతను చాలా అశాంతిగా అటు ఇటు తిరిగాడు నిషా అతనికి ఈ ప్రపంచం అంతా దద్దరిల్లిపోయేలా అరిచి పిలవాలనిపిస్తోంది ఈ రోజుతో తన జీవితం అయిపోతుందేమో అతనికి అయోమయంగా ఉంది గుండెల్ని పిండేస్తున్నటువంటి అలాంటి బాధ ఎన్నడూ ఎరగడు పృథ్వీకి హఠాత్తుగా ఆ క్షణంలో నష్టం అంటే ఏమిటో అర్థం కాసాగింది ఇన్నేళ్ళు అతను నష్టం అనే మాటని అస్సలు ఒప్పుకునేవాడు కాడు సిల్లి ఈ ప్రపంచంలో నష్టం అంటూ ఏదీ లేదు అంతా గారిడి ఆ అంకెలు కాసేపు అటు ఇటూ వ్యక్తుల అడ్రస్లు మారుతూ ఉంటాయి అని తరికించేవాడు ఇప్పుడు అర్థమవుతోంది జ్యోతి ఎప్పుడు అనేవాడు పృథ్వీ నువ్వు ప్రతీదీ డబ్బుకు ముడిపెట్టకు ఈ ప్రపంచంలో డబ్బుతో విలువ కట్టలేనివి కొన్ని ఉన్నాయి పృథ్వీకి ఈ క్షణాలు అలాగే ఉన్నాయి నిశాంత తన జీవితంలో నుంచి వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోవటం అంటూ జరిగితే ఇక తన జీవనాధ్యాయం పరిసమాప్తి చెందినట్టే వరండాలో తిరుగుతున్న పృథ్వీ మెట్లెక్కి పైకి వచ్చాడు అక్కడంతా ఆరు బయట ఖాళీగా ఉంది అక్కడ వానజిల్లులో పిట్టగోడ మీద రెండు చేతులు ఆనించి క్రిందికి చూస్తున్నాడు క్రింద రోడ్ల మీద నరసంచారం లేదు ఒకటి అర కారో ఆటోనో వెళ్తున్నాయి అతనికి ఏమీ పాలుపోవడం లేదు ఈ బాధ సస్పెన్స్ అతను భరించలేడు అతని కళ్ళ వెంట నీళ్లు కారటం లేదు కానీ అతని హృదయం మాత్రం రోధిస్తోంది మళ్ళా అదే అనుభవమా వద్దు వద్దు భగవాన్ పగవాడికి కూడా వద్దు అతని కళ్ళ ముందు ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఆరేళ్ల కుర్రాడు ఒకరోజు రాత్రి ఇలాగే వానలో తిరిగి తిరిగి నడుస్తూ ఓ ఇంటి అరుగు మీద పడుకున్న వైనం కళ్ళ ముందు కదులుతోంది ఎవరు పిలిచేవారు కారు తలిచేవారు కారు ఇంత పెద్ద ప్రపంచంలో అతనికి వెచ్చటి ఇంత చోటే లేదు వీధి కుక్కల చాకలివాడి గాడిద కంటే హీనంగా ఒక ఇంటి అరుగు మీద తల క్రింద చేయి పెట్టుకుని నకనకలాడే కడుపుతో పడుకొని అమ్మా అని కుమిలి ఏడుస్తుంటే ఇంటాయన వచ్చి ఎవరా ముష్టి విధవా దొంగరాస్కెల్ పోపో అని కర్రతో కొట్టడానికి వచ్చిన వైనం గుర్తుకు వద్దన్న కళ్ళ ముందు మెదులుతోంది నుంచి ఏడుస్తూ లేచి వెళ్ళి ఆ వీధి చివర ఉన్న ఒక సిమెంట్ తూములో దూరి పడుకున్నాడు ఆ పిల్లాడు పృథ్వీ అరచేత్తో పిట్టగోడు మీద చెరిచాడు ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు ఉంది అయినా ఏం ప్రయోజనం పాతికేళ్ల తర్వాత కూడా ఆ పిల్లాడు పెరిగి పెద్దయి జీవితంలో అన్నీ సంపాదించుకున్న తర్వాత కూడా ఈ రోజున ఈ క్షణంలో అదే దైన్యస్థితి కావాలని వెంపర్లాడిన వారు నిర్దయగా వదిలేసి వెళ్ళిపోవటం అతన్ని గురించి రవంత కూడా లక్ష్య పెట్టకపోవడం ఇంకొకరి మీద వ్యామోహంతోనో ప్రేమ అనుకుంటూనో తనని వదిలేయటం పృథ్వీ ఇటు తిరిగాడు వానజల్లు ఇప్పుడిప్పుడే కాస్త తెరిపిస్తోంది ఇందాకటి అంత ఉధృతం లేకపోయినా ఇంకా సూదులు గుమ్మరించినట్లు వస్తూనే ఉంది వీధి లైటు కాంతి చెదురుతూ పైకి వచ్చే మెట్లగది వైపు ప్రసరిస్తోంది గాలికి చెట్టుకొమ్మ ఒకటి వంగుతోంది అది అడ్డం వచ్చినప్పుడు చీకటి అడ్డు తొలగినప్పుడు కాంతి పృథ్వీ ఆ వెలుగు నీడల్ని చూశాడు అంతలోనే అతను ఉలిక్కిపడ్డాడు అక్కడ ఒక ఆకారం కనిపించింది మూటలా వంగిపోయి అతను నొదురు చిట్లించి నిశితంగా చూశాడు మళ్ళీ కొమ్మ ఊగటంతో వెలుతురు పడింది అతను ఒక్కంగలో అక్కడికి వచ్చాడు అక్కడ మెట్లగది గోడకి పిట్టగోడకి మూలగా ఉన్న చోటన ఉన్న మూట నిశాంత మోకాళ్ళ మీదకి తలదించుకొని మూటలా కూర్చుని ఉంది నిషా అతని నోటి నుంచి ఆక్రోశంలా వచ్చింది ఆ పిలుపు మెరుపులా దగ్గరికి వచ్చాడు క్షణం క్రితం ఈ ప్రపంచం అంతా దద్దరిల్లేలా పిలవాలని అనుకున్నాడు తీరా ఇప్పుడు నోట మాటే రావటం లేదు నిషా కంఠం దుఃఖం ఊబిలో ఎక్కడో దిగిపోయి నిషాంతను చూడగానే కొన ఊపిరితో పెకిలి వస్తున్నట్టుగా అత నెమ్మదిగా పలికింది అతని దగ్గరికి వచ్చి మీద చెయ్యి వేసి పిలిచాడు నిషా ఇక్కడున్నావా ఈ వానలో నేను నీ కోసం ఊరంతా వెదికి వచ్చాను తన మీద ఆనిన అతని చేతిని బలంగా విదిలించి కొట్టింది రోషపడబోయిన మనసుని నిగ్రహించుకున్నాడో అయ్యయ్యో నుంచి ఈ వానలో అతను చేయి పట్టి లాగుతూ లేవదీయడానికి ప్రయత్నిస్తూ ఇంట్లోకి వెళ్దాంరా పద అన్నాడు అంత రాలేదు నాకెవ్వరూ లేరు ఎవ్వరూ లేరు అంటూ ఒక్కసారిగా ఏడ్చేసింది నిశాంత అతన్ని తిట్టలేదు అవమానించలేదు కానీ నాకెవ్వరూ లేరు అన్న మాట అతని హృదయంలో వేయి చురకత్తులు దింపినట్లయింది తీరని అవమానంగా అనిపించింది కానీ అది కూడా నిగ్రహించుకున్నాడు లోపలికి వెళ్దాం రా అర్థించాడు నేను రాను నేను రాను మోసపోయాను అంది తల తిప్పుతూ ఒక్క క్షణం విఫలుడైనట్టు చూశాడో మరుక్షణం అతని రెండు చేతులతో నిశాంతను ఎత్తేశాడు నిశాంత వదలమని అరుస్తున్నా అతని జుట్టు పీకుతున్నా అతని ఛాతీ మీద గుప్పెళ్ళు బిగించి గుద్దుతున్నా అతను లక్ష్య పెట్టలేదు తనను కాదన్నట్టే ఊరుకున్నాడు ఆ క్షణంలో తెలియనితనంతో మంకుపట్టుతో పట్టుతో మారాన్ చేసే చిన్నపిల్ల గొడవ కన్నతల్లి ప్రేమతో సహించినట్టు అతను సహించాడో నిశాంతను పడకగదిలోకి తీసుకొచ్చి దింపాడో టవల్ తెచ్చి తల తుడిచాడో నైట్ గౌన్ ఇచ్చి బట్టలు మార్చుకో అన్నాడో నిశాంత్ అది గిరాట కొట్టింది అతను క్రింద కూర్చుని నిశాంత్ చేతులు బలవంతంగా ముఖం మీద నుంచి లాగి అన్నాడు నిశా నేను జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను తప్పంతా నాదే ఐఎమ్ సారీ అనబోవటం లేదు ఎందుకంటే జ్యోతి ఎప్పుడు చెప్పేవాడు తప్పు చేసి ఇంకెప్పుడు మళ్ళీ బాధ పెట్టకుండా ఉండడమే నిజమైన క్షమార్పణ చెప్పటం అని అది నిజమేననిపిస్తోంది నిషా ఒక్కసారి నా వైపు చూడు నా కళ్ళల్లో నీకు అసహ్యం కనిపిస్తోందో ప్రేమ కనిపిస్తోందో నీకే అర్థమవుతుంది ఆఫీస్ నుంచి రాగానే అంత ప్రేమగా కాఫీ ఇచ్చేదానివి నువ్వు ఆ మాటే మర్చిపోయావు అది నాకు చాలా బాధగా అనిపించిందమ్మా అంతకంటే ఇంకేం లేదు ఇంకోసారి ఇలాంటిది జరిగితే నన్ను వదిలి వెళ్ళిపో నేనే చెప్తున్నాను ఈసారి కాస్త నిగ్రహించుకో ప్లీజ్ నా కోసం మనిద్దరి కోసం అతని గొంతులో మార్ధవం మహిమ ఏమిటో గానీ నిశాంత్ ఒక్కసారిగా ఏడ్చేసింది పృథ్వీ మంచం మీద కూర్చొని నిశాంతను దగ్గరకు తీసుకున్నాడు ఆ రాత్రి నిశాంతను గుండెల మీద పడుకోబెట్టుకుని జుట్టులోకి వేళ్లు పోనిస్తూ ఆర్ద్రత నిండిన స్వరంతో చెప్పాడు నువ్వు మోసపోలేదు నిషా నేను చాలా మారాను ఇంకొంచెం ఆ ఛాయలున్నా అప్పుడప్పుడు అవి చూస్తున్నాయి కాస్త అవకాశం ఇస్తే నేను నువ్వు కోరుకునే పృథ్వీనే అంతకంటే ఎక్కువే అని నీకు అర్థమవుతుంది నిశాంత్ అతడి గుండెల్లో ముఖం దించుకుంది పెద్ద తుఫాను వచ్చి వరదలో సర్వస్వం కొట్టుకుపోయేలా చేయబోయి తృటిలో ఏ దేవతల ఆశీస్సుల వల్లనో ఆ ప్రమాదం తప్పిపోయినట్లయింది పృథ్వీకి తను కాఫీ ఇవ్వలేదని గుర్తు వచ్చిన తర్వాత నిశాంత్ అతన్ని పెద్దగా తప్పుపట్టలేకపోయింది అతని దగ్గరగా కూర్చుని తను ఆ పార్సిల్ విప్పి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది జ్యోతి పట్ల పృథ్వీకి ఉన్న స్నేహభావంలో ఎలాంటి మాలిన్యం లేదని నిశాంతకి బాగా తెలుసు ఆ రాత్రి పృథ్వీ ప్రేమ వరద మున్పై ఆమెను ముంచేసింది నిశాంతకి పృథ్వీ తనకి భర్తగా దొరకటం తన అదృష్టం అనిపించింది నాలుగు నెలలు గడిచాయి ఆ రోజు మధ్యాహ్నం నిశాంత సుప్రియ ఇంటికి వచ్చింది సుప్రియ రాకేష్ పెళ్లి చేసుకున్నారు ఇద్దరు ఒకే చోట ఉద్యోగం ఇద్దరు చాలా సరదాగా ఆనందంగా ఉంటారు సుప్రియ నిశాంతను చూడగానే ఏమిటి ఒక్కదానివే వచ్చావు పృథ్వీ ఎక్కడా అంది పృథ్వీ రాలేదు కొత్త కంప్యూటర్స్ వచ్చాయి అవి ఇన్స్టాల్ చేయడంలో చాలా బిజీగా ఉన్నాడు నువ్వు చాలా అదృష్టవంతురాలవి పృథ్వీ లాంటి భర్త లక్షల మందిలో ఒక్కరు కూడా ఉండరు నేను చాలా దురదృష్టవంతురాలని అంది నిశాంత ముఖందించుకుంటూ అదే మాట అంతే కదా నేను ఒక పాపకి తల్లి కాలేనప్పుడు అదే మాట మీకు పిల్లలు పుట్టరని ఎవరైనా జోస్యం చెప్పారా ఏమిటి నవ్వుతూ జోక్ చేసింది నిశాంతకి పిల్లలంటే చాలా ఇష్టం అన్న సంగతి సుప్రియకి తెలుసు పిల్లలు పుట్టడానికి సిద్ధంగానే ఉన్నారు మేమే వారిని వద్దనుకుంటాం ఏమిటి నీ మాటలు నాకు అయోమయంగా ఉన్నాయి సుప్రియ అప్పుడు గమనించింది నిశాంత బాగా ఒళ్ళు చేసింది మనిషి నిండుగా ఉంది ఎన్నో నెల స్వరంతో అడిగింది మూడు దాటింది నిజంగానా కంగ్రాచ్యులేషన్స్ ఉండు స్వీట్ తినిపిస్తాను సుప్రియ పరుగున వెళ్ళి ఫ్రిడ్జ్ తెరిచి అందులోంచి బెంగాలీ స్వీట్ తెచ్చి కూతురే పుట్టాలి మొదటి సంతానం ఆడపిల్ల అయితేనే బాగుంటుంది మన నిద్రం అంతేగా నీకు మనపోలికే రావాలి అంటూ పక్కన కూర్చుని నిశాంతను పట్టుకుని స్వీట్ తినిపించడానికి ముఖం పట్టుకొని ఇటు తిప్పబోయిందల్లా చకితురాళ్ళ అయిపోయింది నిశాంత కళ్ళ వెంట జల్జలా నీళ్లు వచ్చేస్తున్నాయి నిశాంత ఏడుస్తోంది నిషా ఏమిటిది శుభవార్త చెబుతూ మందలింపుగా అంది నిషా చొప్పున సుప్రియ భుజం మీద ముఖం దాచుకుంది ఇది శుభవార్త కాదు సుప్రి నాకు ఈ పాప దక్కదు నాకు పిల్లలు ఉండరు చీ ఏమిటి మాటలు నీకు మతిపోయిందా అవును మతిపోయిందేమోనని అనిపిస్తోంది సుప్రి నేను చాలా దురదృష్టవంతురాల్ని ఎందుకలా అంటున్నావు నిషా ఆనందంగా పండగ జరుపుకోవాల్సింది ఎందుకింత బాధపడుతున్నావు అసలేమైంది నిశాంత ఏడుపు బిగబట్టుకుంటూ చెప్పింది పృథ్వీకి పిల్లలు అసలు ఇష్టం లేదు పిల్లలు అసలు వద్దే వద్దు అంటున్నాడు ఇదేం విపరీతం మరి సంపాదించే ఈ ఆస్తి పేరు ఎందుకట అసలేమంటాడు నిశాంత్ చెప్పింది రెండు రోజుల క్రిందట జరిగింది ఆ రోజు వానరాత్రి ఇక గొడవ చేయను అని వాగ్దానం చేశాడు నుంచి అతను అదే మాట మీద ఉన్నాడు ఒక్కసారి కూడా పొట్లాట రానియలేదు ఎంతో ఆనందంగా సరసూక్తులతో ప్రేమాతిశయంతో అసలు ఈ పృథ్వీకి పోట్లాడటం అంటే ఏమిటో తెలుసా అన్నంత అపురూపంగా ఉన్నాడు నిశాంతకి నెల తప్పిందని రూఢీ అయింది తను ఒళ్ళు చేసింది శరీరంలో కొద్దిగా మార్పు వచ్చింది పృథ్వీ కొత్తగా కంప్యూటర్ రావడం ఆఫీస్ ఎక్స్టెన్షన్ హడావిడిలో ఊపిరాడినట్లుగా ఉన్నాడు లేకపోతే గమనించి ఉండేవాడే ఆ రోజు అతను ఆఫీస్కు వెళ్ళటానికి సిద్ధం అవుతుంటే సోఫాలో కూర్చుని బ్రీఫ్ కేసులో పేపర్లు సర్దుకుంటుంటే నిశాంత వెనుకగా వచ్చి అతడి మెడ చుట్టూ చెయ్యి వేసి వీప్ మీద ముఖం ఆనించుకుంది అతను చెయ్యి ఎత్తి సున్నితంగా భార్య చంపను తట్టాడు ఏమిటి ఏదో చెప్పాలని అనుకుంటున్నావు ఆఫీస్కి పూట వెళ్ళవద్దన అతను నిశాంతను చెయ్యి పట్టి తిప్పి ఎదురుగా తీసుకువచ్చాడో ఒక ఇరవై రోజులు ఆఫీస్లో మార్పులు అయిపోయి రొటీన్ మామూలు అవుతుంది నాకు తెలుసు నువ్వు ఒంటరిగా కూర్చోవటానికి విసుగుపడుతున్నావని ఆఫీస్కు రమ్మంటే రావు నువ్వు మరీ బర్డ్ వే అయిపోతున్నావు నిషా ఎనివే అది నీ ఇష్టం నేను వెళ్తాను టైం అయింది అతను లేవబోతుంటే నిశాంత లేవనియకుండా అతన్ని భుజాలు పట్టి మళ్ళీ సోఫాలోకి తోసింది పృథ్వీ నిశాంతని తదేకంగా చూశాడు ఆమె ఏదో చెప్పాలని అనుకుంటోంది ఓకే షూట్ ఇట్ అన్నాడు మనకి ఒక చిన్న పాపాయి పుడితే ఎలా ఉంటుంది ఆ అతను సంతోషపడలేదు మనకి పుట్టదు అన్నాడు లేవబోతు ఎందుకు పుట్టదు చిరుకోపంగా అతన్ని మళ్ళా సోఫాలో నుంచి లేపకుండా ఆపింది పుట్టదు అంతే చెప్పానుగా నాకు ఇష్టం లేదు పుట్టిస్తే ఏం చేస్తావు చిరునవ్వుతో అంది పుట్టకుండా జాగ్రత్త పడతాను అతను ఆ రోజు ఆ వానరాత్రి జాగ్రత్త తీసుకోలేదు అది మర్చిపోయినట్టున్నాడో నాకు కావాలి పిల్లలు అంది అతనికి అవసరం లేకపోయినా తను కావాలని అంటే అతను ఆనందంగా చేసిన సంఘటనలు గుర్తు తెస్తూ అంది నాకేం అభ్యంతరం లేదు ఎలాంటి పిల్లలు కావాలో చెప్పు బొంబాయిలో నా డాక్టర్ ఫ్రెండ్ శుభాదయాల్ ఉంది నీ అంత అందంగా ఇంకా చాలా తెలివిగా ఉండే పిల్లల్ని పుట్టే ఏర్పాటు చేస్తాను నిశాంత దిమ్మరిపోయినట్టు చూసింది అంటే ఆవిడ టెస్ట్ బేబీలను తయారు చేసి డాక్టరు ఆవిడ పిల్లలు కావాలి అనుకున్న ఆడవారికి మేల్ స్పెర్మ్ జత చేసి ఫలదీకరణ జరిగేలా చేస్తుంది నీకు ఎలాంటి పిల్లలు కావాలో చెప్పు సైంటిస్ట్ లాంటి వాళ్ళ డాక్టరా యాక్టరా రాజకీయవేత్త బిజినెస్ మ్యాన్ నిశాంత్ అతని భుజాల మీద నుంచి చేతులు తీసేసి ఒక అడుగు దూరంగా వేసి నిలబడింది పెద్దవైన కళ్ళతో చూస్తూ అడిగింది పృథ్వీ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా తెలుసు నీకు పిల్లలంటే ఇష్టం పిల్లలు కావాలి నేను కోరేది మన పిల్లలు కానీ ఇంకెవరివో చిచి చిత్కారం చేసింది ఆమె ముఖం కందగడ్డలా అయింది నీకు పిల్లలు కావాలి అంతే నీ నా అనే సెంటిమెంట్ పెట్టకు అలాంటి పిచ్చి ఊహలు నాకేం లేవు పిల్లలు ఎవరైతేనే వాళ్ళు అందంగా ఉండాలి తెలివైన వాళ్ళుగా ఎదగాలి అది ముఖ్యం అతను సోఫాలో నుంచి లేస్తూ నువ్వు ఆలోచించుకొని చెబితే నేను రాత్రికి శోభతో మాట్లాడతాను ఆవిడ దగ్గర కంప్యూటర్ ఉంది మన మనస్తత్వం ఇష్టాలు తనకి చెబితే మనకి సరిగ్గా ఎలాంటి పిల్లలు కావాలో అది చెప్తుంది పృథ్వీ ఇట్ నిశాంత అర్చింది ఆవేశంతో ఉడికిపోతూ ఇలాంటి మాటలు అంటానికి నీకు సిగ్గులేదు నువ్వు హాయిగా లక్షణంగా ఉండగా నేను ఇంకొకరు పిల్లలకి తల్లినవ్వాలా అతను చెయ్యి ఎత్తి వారించాడు నో సీన్స్ నో డ్రామా నేను ముందే చెప్పాను నాకు అలాంటి సిల్లీ సెంటిమెంట్స్ లేవని నాకేం బాధ లేదు నేను పిల్లల్ని పెంచుకున్నాను అనుకుంటాను అసలు ఈ బాధ కూడా వద్దు మనం ఎవరినైనా పిల్లల్ని చూసి పెంచుకుంటే మరీ ఉత్తమం ఒకవేళ నాకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తే అతను వెళ్ళబోతున్న వాడల్లా ఆగాడు నా అజాగ్రత్త వల్ల అలాంటి పొరపాటు జరిగితే అతను భుజాలు కుదించాడు ఇటు తిరగకుండానే అల్టిమేటం ఇచ్చేస్తున్నట్టు చెప్పేశాడు ఏం పర్వాలేదు నేనేం వరి అవను అదేం పెద్ద సమస్య కాదు ఈ ఊరు నిండా డాక్టర్లే అందులో సగం మందికి పైగా నాకు తెలిసిన వాళ్లే ఏ డాక్టర్కి ఫోన్ చేసినా నిమిషంలో నీకు అబార్షన్ చేసేస్తుంది పృథ్వీ నిశాంత పిలుపు ఆక్రందనలా వచ్చింది అప్రయత్నంగా పొట్ట మీద చేయి వేసుకుంది వెళ్ళబోతున్న అతను వెనక్కి తిరిగి తన మనోహరమైన చిరునవ్వు నవ్వాడు నాకు కోపం తాపం ఏం లేవు ఎలాంటి పోట్లాటలు మన మధ్య రావు నువ్వు అడిగిన దానికి నేను జవాబు చెప్పాను నా మనసు తెలిసింది ఇక నీ ఇష్టం వస్తాను అబ్బా చాలా టైం అయింది అతను వెంటనే వెళ్ళిపోయాడు నిశాంత్ చెప్పిన ఈ సంగతులు విని సుప్రియ కూడా దిగ్భ్రాంతి చెందింది ఇదేం విపరీతం అసలు పృథ్వీలోనే ఏదో విపరీతం ఉంది అనిపిస్తోంది అతను మామూలు వాళ్ళలా మాట్లాడడు అందరికంటే భిన్నంగా ఉంటాడు మామూలు మనుషులు కొన్ని విషయాలకి స్పందించిపోతారు అతను సిల్లీ అని తీసిపారేస్తాడు ఇప్పుడు చెప్పు నేనేం చేయను సుప్రి నాకు చాలా భయంగా ఉంది రకరకాల ఆలోచనలు వస్తున్నాయి ఒక్కోసారి అతన్ని వదిలి దూరంగా వెళ్ళిపోయి ఈ పాపని దక్కించుకుని తర్వాత తిరిగి వద్దామా అనిపిస్తోంది మరోసారి అతనే అంత వద్దని అన్నప్పుడు నాకు మాత్రం ఈ పిల్లలెందుకు అతనికంటే పిల్లలు ముఖ్యం కాదుగా అనిపిస్తోంది అతనితో కలిసి పిల్లల్ని పెంచే ఆనందం నేను ఒక్కదాన్ని పెంచితే వస్తుందా నాకేం పాలు పోవటం లేదు నిశాంత పొట్ట మీద చెయ్యి వేసుకుని ఈ పాప నాకు దక్కదు నాకు తెలుసు ఈ పాప పోతే నేను జీవితంలో మళ్ళా పృథ్వీతో సరిగ్గా ఉండలేను అది కూడా నాకు తెలుసు నాకేం చేయాలో తెలియటం లేదు అసలు ఈ బాధ అంతా పడే కంటే చచ్చిపోవటం నయమా అనిపిస్తోంది ఛీ అవేం పాడు మాటలు సుప్రియ మందలించింది నీకు తెలియదు సుప్రి ఈ నాలుగైదు నెలల నుంచి నేను పృథ్వీ ఎంత దగ్గర అయ్యామంటే అతను లేకుండా నేను అస్సలు బ్రతకలేననిపిస్తోంది సుప్రియకి నిశాంత బాధ అర్థమైంది ఏడుస్తున్న నిశాంత్ని దగ్గరగా తీసుకుని అనునయించింది చాలాసేపు ఆలోచించిన మీదట సుప్రియ నిశాంత్ని లే లేచి ముఖం కడుక్కో మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంది డాక్టర్ దగ్గరకా ఎందుకు అంది భయంగా డాక్టర్ దగ్గరికి అంటే సైక్రియాటిస్ట్ దగ్గరికి ఆయన దగ్గరికి ఎందుకు ఆయనకి పృథ్వీ గురించి అంతా చెబుదాం ఆయన మనకి ఏదైనా మార్గం చూపిస్తారేమో సైకియాట్రిస్ట్ మిస్టర్ వ్యాగ్రి నిశాంత్ చెప్పిందంతా విన్నాడు పృథ్వీకి అసలు చిన్నప్పుడు తల్లి తండ్రి ఎలా పోయారు అని అడిగాడు నాకు సరిగ్గా తెలియదు మా మధ్య ఆ ప్రసంగం ఎప్పుడు రాలేదు రాకుండా ఉండటమే తప్పు మీరిద్దరూ భార్యాభర్తలుగా ఇంత అన్యోన్యంగా ఉన్నప్పుడు అతని ఆంతర్యంలో ఉన్న చిన్ననాటి సంఘటనలు అనుభూతులు మమకారాలు వాటి గురించిన జ్ఞాపకాలు రావటం ఎంతో సహజం నిశాంత గుర్తు చేసుకుంది బాగా తల తిప్పుతూ ఊహ ఎప్పుడూ అతని చిన్ననాటి సంగతులేం చెప్పలేదు అంది అంటే ఆ జ్ఞాపకాల గదికి అతను కావాలని షట్టర్ దించేసినట్టు మూసేసి ఉంటాడు జ్ఞాపకాలు ఉండకుండా ఉండవు తప్పకుండా ఉంటాయి భార్యతో కూడా పంచుకోవటానికి అతను ఇష్టపడనివి అయి ఉంటాయి మీరొక్కరూ వచ్చేదానికంటే అతన్ని కూడా తీసుకువస్తే నేనేమైనా చెప్పగలుగుతాను అతన సుప్రియ నిశాంత ముఖాలు చూసుకున్నారు ఈ మాట చెబితే చెప్పినందుకు నిశాంతకి సలహా ఇచ్చినందుకు నన్ను మా ఇద్దరిని షూట్ చేస్తాడు ఐ మీన్ అతనికి అంత ఉద్రేకం కోపం వచ్చేస్తాయి నాకు అర్థమైంది అతనికి కోపం ఉద్రేకం చాలా ఎక్కువ అంతలో ఆవేశపడి అంతలో సర్దుకుంటాడు అతన్ని మీరు తీసుకురాలేకపోయినా పర్వాలేదు నేను మీకు ఒక సలహా ఇస్తాను మీరు అది ముందు పాటించి చూడండి పృథ్వీ అసలు తనకి పిల్లలు వద్దని ఎందుకు అనుకుంటున్నాడు అతని ఈ నిర్ణయానికి వెనక ఏదో ఒక ఆలోచన ఉండి ఉంటుంది అది ఎలాగైనా తెలుసుకుంటే తర్వాత సంగతి ఏం చేయటమా అని చూద్దాం ముందు నాకు అది తెలియాలి ఓకే సార్ అంది ఇంటికి తిరిగి వస్తుండగా డాక్టర్ గారు చెప్పింది నాకు కూడా సబబుగానే ఉంది అంది సుప్రియ అసలు ఇంత చిన్న విషయం నా బుర్రకి తట్టలేదేమిటి అంటూ నిశాంత ఆశ్చర్యపోయింది నిశాంత వెంటనే పృథ్వీని అడగలేదు రెండు రోజుల పాటు అతన్ని ముందు తన ప్రేమతో మరింత ప్రసన్నం చేసుకుంది భోజనం చేసేటప్పుడో అతని తల దువ్వేటప్పుడో అతి మామూలుగా అతని వాళ్ళ గురించి ప్రసక్తి తీసుకురాసాగింది చూడు పృథ్వీ మనం ఇంత ఆనందంగా ఉన్నాం కానీ మనల్ని చూసి సంతోషపడేవారు ఎవ్వరూ లేరు మీ పిన్నికి ఇటు మా పిన్నికి మనం అంటే అకారణమైన ద్వేషం అంది పోనిష మనం వాళ్ళని చూసి జాలిపడాలి మనం వారి స్థితిలో ఉన్నా ఇలాగే ఈర్చపడేవాళ్ళం కాదని నువ్వు మనం మనమేమీ యోగేశ్వరులం కాదు మీ అమ్మ ఉన్నా ఎంత బాగుండేది అంది పృథ్వీ అక్కడి నుంచి లేచి వెళ్తూ మనిషి కర్మ ఇంతే ఎప్పుడూ ఉన్నవాటితో సుఖపడకుండా లేని వాటి కోసం అరులు చాచి ఉన్నది కూడా పొగొట్టుకుంటాడు అన్నాడు నిశాంత్ ఇంకోసారి అతని తల దువ్వుతూ నిన్న సుప్రియ వాళ్ళ అమ్మగారు వచ్చారు ఏమన్నారో తెలుసా మనకి అన్నీ ఉన్నాయట మనకి పిల్లలు పుడితే ఆ లోటు కూడా తీరుతుందట మాకు పిల్లలు పుట్టే యోగం లేదులేండి అందామని అనుకున్నాను పృథ్వీ పిల్లలు పుట్టకపోతే వాళ్ళంతా నన్ను గొడ్రాలిగా చూస్తారేమోనని భయంగా ఉంది అంది భయపడుతున్నట్లు ఈ దేశంలో ప్రతి వాళ్లకు ఉన్న జబ్బే ఇది ఎంతసేపు సెల్ఫ్ పిటీతో ఏడుస్తూ ఉంటారు వాళ్ళు ఏడిస్తే పర్వాలేదు ఏడుపు రాని వారికి కూడా తమ బాధలు చెప్పి ఏడిపించాలని చూస్తారు అప్పుడు కాని వాళ్ళకి శాంతి ఉండదు నిశాంత చేతులు తోసేసి తను క్రాఫ్ట్ దువ్వుకుంటూ అన్నాడు మరునాడు రాత్రి మంచం మీద అతనికి చేరువుగా పడుకున్న వేళ అతని ఛాతీ మీద తల ఆనించుకుని అతన్ని చూస్తూ అడిగింది పృథ్వీ అసలు నీకు పిల్లలు అంటే ఎందుకు ఇష్టం లేదు మళ్ళీ మొదల అన్నట్టు అతను చిరాగ్గా చూశాడు చూడు నేను తరికించటం లేదు పొట్లాట అసలే పెట్టుకోవటం లేదు నువ్వు పిల్లలు వద్దన్నావు నీకు ఇష్టం లేదన్నావు అంతటితో ఆ ప్రసక్తి సరి అసలు కారణం ఏమై ఉంటుందా అనే ఆలోచన నన్ను తినేస్తోంది ఏ పని చేయనీయటం లేదు పృథ్వీ గడ్డం పట్టుకుని గోముగా అడిగింది చెప్పమ్మా నేను అనవసరంగా ఏదేదో ఊహించుకొని నా తల బద్దలు చేసుకొని నాకు పిచ్చెక్కించుకొని నీకు పిచ్చెక్కించి మన ఈ ఆనందం అంతా హరించుకునే కంటే సూటిగా నిన్నే అడిగేస్తే పోతుందని అనుకున్నాను చెప్పవు కారణం ఏదైనా పర్వాలేదు నీ నిర్ణయమే నా నిర్ణయం సరేనా ఎప్పుడు ఈ మాట నీ దగ్గర ఎత్తను ప్రామిస్ అంది ఇప్పుడు అవన్నీ ఎందుకు ప్రొద్దుపోయింది కానీ నువ్వు నిద్రపో పృథ్వీ నిశాంతను గుండెల మీదకి మరింత చేరువుగా లాక్కొని చేత్తో ఆమె కళ్ళు మూస్తూ నిషా మంచి అమ్మాయి భర్త చెప్పింది వింటుంది అన్నాడు పృథ్వీ కూడా చాలా మంచి అబ్బాయి భార్య అడిగింది విసుక్కోకుండా కసురుకోకుండా చెప్పేస్తాడు చెప్పు పిల్లలు ఎందుకు వద్దంటున్నావు అబ్బబ్బా అదే సంత మళ్ళీ కాదు పృథ్వీ ఒక మనిషి ఒక నిర్ణయానికి వస్తే దాని వెనుక తప్పకుండా ఒక ఆలోచన ఉంటుంది అది నా సిద్ధాంతం నువ్వు చేసిన ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆలోచన ఏమిటో నాకు తెలియని నాకు తెలుసుకోవాల్సిన అర్హత లేదా ప్లీజ్ చెప్పవు ఇంత రాగాలతో అడుగుతుంటే అతని నిశాంతను కాదనలేకపోతున్నాడు అతని మనస్సు విప్పలేడు అతని మనసు విప్పలేడు నిశాంత మాటలు తలుపులు తెరవమని బాధుతున్నట్టే ఉన్నాయి ఇంతకంటే పోట్లాటే నయం అవతలికి పోవచ్చు చెప్పు పృథ్వీ అంది పృథ్వీ చివాలన నిశాంత చేతుల్ని తోసేస్తూ మంచం దిగి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడ్డాడు నిశాంత్ ఒక్క క్షణం అతను నిలబడిన తీరును చూసింది పట్టుదల వదల్లేదు అతను తోసేశాడని కోపగించుకోలేదు మంచం మీద నుంచి దిగి తను కూడా వెళ్ళి వెనక నుంచి అతని నడుము చుట్టూ చేతులతో బిగి ఆరా బంధించి కళ్ళు మూసుకుంది నువ్వు చెబితే నాకు చాలా శ్రమ తగ్గుతుంది నా మనసులో ఆరాటం పోతుంది అందుకే ఇంత విసిగిస్తున్నాను నిన్ను అంది నాకు ఇష్టం లేదని చెప్పానుగా అతని స్వరం కత్తి విసిరినట్టే వచ్చింది ఎందుకు ఇష్టం లేదు ప్రతిదానికి కారణం ఉంటుందా ఉండి తీరుతుంది అంది అతను భార్య చేతులు విదిలించుకోవాలని చూశాడు కానీ అది విఫల ప్రయత్నమే అయింది నిశాంత చేతులు మరింత బిగిసినాయే తప్ప వదలలేదు నాకు పిల్లలు ఇష్టం లేదు నువ్వు కావాలంటే పెంచుకో ఒకరి పిల్లలు నీ పిల్లలు ఎలా అవుతారు ఓ నిషా ప్లీజ్ షటాబ్ అతను విసురుగా ఇటు తిరిగి అరిచాడు అతని కళ్ళల్లో అగ్నిరేఖలు తొంగి చూస్తున్నాయి నిశాంతను బలవంతంగా చేతులు ఊడపెరికి వెళ్లి కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు నిశాంత వచ్చి అతని ప్రక్కన కుర్చీ చేతి మీద కూర్చుంది అతని చెయ్యి అందుకుని గుండెలకి ఆనించుకుంది నీకెందుకు ఇష్టం లేదు ఒక్క మాట జవాబు చెప్పేస్తే ఇక నేను జన్మలో మళ్ళా ఈ ప్రసంగం ఎత్తను అంది ఈసారి నిశాంత్ గొంతు సీరియస్గా ఉంది అతను మాట్లాడలేదు నిశాంత్ అతని చెయ్యి చెంపకి ఆనించుకుంటూ పృథ్వీ భార్యాభర్తలుగా మన ఇద్దరి సంబంధం కేవలం సుఖాల కోసం ప్రపంచం కోసం కాదు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని తోడుగా నిలవటం కోసం బాధలేవైనా ఉంటే అనునయించటం కోసం అది కాకపోతే ఈ దాంపత్యం ఒక నాటకం అవుతుంది అతను చెయ్యి లాక్కొని రెండు చేతుల్లోకి తల దించేసుకున్నాడు నిషా నువ్వు నన్ను చంపేస్తున్నావు ఏమో బ్రతికిస్తున్నానేమో ఎవరికి తెలుసు అతను మాట్లాడలేదు విసురుగా వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు మళ్ళీ అలాగే చేతుల మధ్య తలదించుకుని కూర్చున్నాడు చాలా బాధ కలిగినప్పుడు అతను అలా కూర్చుంటాడు నిశాంత్ ఎదురుగా వచ్చి నిలబడింది అతని తల మీద చెయ్యి ఆనించింది పృథ్వీ కమాన్ చెప్పేసేయ్ నీ బాధ ఏమిటో నీ భయం ఏమిటో పిల్లల పట్ల నీకు ఏవగింపు ఏమిటో నాకేం ఏవగింపు లేదు అన్నాడు నిశాంత్కి మాట వినగానే సంతోషం వేసింది కళ్ళల్లో నీళ్లు కమ్ముకు వచ్చాయి సగం భారం దిగిపోయినట్టు అనిపించింది మోకాల మీద కూర్చొని అతని మోకాల మీద చెయ్యి ఆనించింది మరి బాధ అతను మాట్లాడలేదు చెప్పు పృథ్వీ భయమా రెండు నిశాంత ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయింది రెండునా భయం బాధ దేనికి ఎందువల్ల ఎందుకు భయం అతను చెయ్యి లాగేస్తూ అంది చెప్పు ఇది నీ భార్యగా నేను తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకు భయం అవును భయం నువ్వు నన్ను ఎప్పుడైనా వదిలేయాలని అనుకుంటే కాస్త ఆగి అన్నాడు అప్పుడు ఈ పిల్లలు బంధాలు అవుతారో అది నాకు ఇష్టం లేదు కానీ పృథ్వీ నేను నిన్ను ఎందుకు వదిలేస్తాను నేనెలా చెప్పగలను నేను చేసిన పని ఏదైనా నీకు నచ్చకపోవచ్చు నా మీద నీకు అసహ్యం రావచ్చు నిశాంత చకితురాలైనట్టు చూస్తోంది అతను అన్నాడు మన మీద ఒకరి మీద ఒకరికి ఎంతైనా ప్రేమ ఉండని ప్రేమ స్వేచ్ఛతో నిండి ఉండాలి నీకు ఇష్టం లేకపోతే నువ్వు నన్ను నిశ్చింతగా వదిలేసేట్టు ఉండాలి తను వదిలేయటమా నిశాంతకు వింతగా అనిపించింది అతను ఇలా జోస్యం చెప్తున్నాడు నిశాంత అతని చెయ్యి మళ్ళా పట్టుకుంది నేను వదిలి వెళ్తానని అనుకునే నిర్ణయం కూడా తప్పే తప్పు కాదు ఈ మనుషుల సంగతి నాకు బాగా తెలుసు కాస్త ఆగి అన్నాడు బహుశా మీ అందరికంటే ఎక్కువ తెలుసునేమో అందుకే నాకు ఈ బాధ నేను ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లల్ని భార్యాభర్తల్ని యజమాని నౌకర్లని ఎంతో మందిని చూస్తున్నాను ఒకరితో ఒకరు లాభం ఉంటేనే ఉంటారు ఆనందం ఉంటేనే ఆ బంధాలు సంబంధాలు నిలుస్తాయి లేకపోతే నీటి మీద బుడగల్లా పేలిపోతాయి కొంతమంది ధైర్యం తెచ్చుకుని బయటపడతారు కొంతమంది పిరికితనంతో వెళ్ళలేక శరీరాలు మాత్రం పడి ఉంటాయి మనసులో ఒకరి పట్ల ఒకరికి ఏవగింపు అతను మంచం మీద వెనక్కి వాలి పడుకున్నాడు నిశాంత లేచి మంచం మీద కూర్చొని అతని మీదకు వంగి ఛాతీ మీద చేయి వేస్తూ అంది నేను నిన్ను వదిలి వెళ్ళను పృథ్వీ ఎప్పటికీ జరగదు థ్యాంక్ యూ నా మాటకి జవాబు చెప్పవా ఏమని ఇద్దరం విడిపోవాలని అనుకున్నప్పుడు బంధాలు ఉండకూడదని ఆ బంధమే మనల్ని నిలుపుతుందేమో అదే నాకు అసహ్యం అని నీకు చెప్పాను కాస్త ఆగి అన్నాడు నువ్వు నన్ను నన్నుగా నా కోసం ప్రేమించాలి నీ పిల్లలకి తండ్రిగా కాదు అలాగే అనుకుందాం అనుకోవటం వేరు జరగటం వేరు అదే జరుగుతుంది నాకు హామీల మీద నమ్మకం లేదు నేను ఎన్నిసార్లు నీతో పోట్లాడనని మాట ఇచ్చి తప్పలేదు నిషా ఈ ప్రసంగం ఇక్కడితో ఇట్ అతను లేచి వెళ్ళబోతుంటే నిశాంత్ అతన్ని మీద పడి కౌగిలింతలో అతన్ని అల్లుకుపోయి ఆపేసింది అతని ముఖం ఆమె గుండెల్లోకి ఆనింది పృథ్వీ ప్లీజ్ మనకి పాప ఉంటే నాతో పాటు నిన్ను ప్రేమించేవారు ఇంకొకరు అవుతారు నిజం చెప్పాలంటే నాకంటే కూడా నిన్ను ఎక్కువ ఇష్టపడవచ్చు నీ రంగుల ఇంద్రధనస్సులో ఆపు ఇష్టపడవచ్చు ఇష్టపడేలా నేను చేసుకోవచ్చు కానీ నువ్వు వెళ్ళిపోతే అది నాకు ఇంకా బాధ అది నాకు ఇష్టం లేదు ఎంతసేపు వెళ్ళిపోతాను అని ఒకటే మాట అతను అంత దృఢంగా ఎందుకు అంటున్నాడో నిశాంతకే అర్థం కావటం లేదు పృథ్వీ మీ అమ్మ ఏమైంది నాకు చెప్పు ఇప్పుడు ఆ సంగతి ఎందుకు అనవసరమైన ప్రసంగం అతను లేవబోయాడు నిశాంత్ పెనుగులాడి ఆపేసింది చాలా అవసరం నువ్వు పిల్లల్ని వద్దనటానికి దానికి నాకేదో సంబంధం ఉందనిపిస్తోంది నీ ఇష్టం వచ్చినట్లు అనుకో నాకేం అభ్యంతరం లేదు అతను లేవబోతుంటే చెయ్యి పట్టి ఆపింది అయితే నేను వెళ్ళిపోతాను ఇక్కడ ఉండను వెళ్ళటానికి లేచిన అతను చర్రున తిరిగి చూశాడు చూశావా చేసిన వాగ్దానం ఇప్పుడే గాలికి ఐ నో ఇట్ ఐ నో ఇట్ అన్నాడతను నిశాంత వచ్చి అతన్ని పట్టుకొని అతని ముఖంలోకి చూస్తూ అంది ఇది బెదిరింపు కాదు పృథ్వీ ఆవేదన నీ ఆంతర్యంలో బాధ పంచుకోలేనప్పుడు ఇక నేను ఉండి ప్రయోజనం ఏమిటి నేను నీకేమీ కాను నేను నీ దానిని అనుకుంటే నువ్వు తప్పకుండా చెప్పేవాడివి నేను కాదని నువ్వే రుజువు చేస్తున్నావు నువ్వే నువ్వే నన్ను వెలగొడుతున్నావు అంది నిశాంత ఏడుస్తూ అరుస్తోంటే పృథ్వీ చటుక్కున పట్టుకున్నాడు ఆ పెనుగులాటలో అతనికి హఠాత్తుగా అర్థమైంది అతని చేతులకి నిశాంత పొట్ట నిండుగా అనిపించింది అతను ఆగిపోయాడు నిషా అన్నాడు నిశాంత్కి అతనికి తెలిసిందని అర్థమైంది కానీ నాకు నీకు ఇష్టం లేని ఈ పిల్లలు వద్దే వద్దు నేను అభార్షన్ చేయించుకుంటాను కానీ నాకు నిజం తెలియాలి నీ భయం ఏమిటో అర్థం కావాలి నిశాంత్ ఏడుస్తుంటే అతని దగ్గరకు తీసుకున్నాడు నిజంగా నువ్వు అభార్షన్ చేయించుకుంటావా ఆ బాధపడవాహు వేగంగా తల అడ్డంగా తిప్పింది అతను నిశాంతని దగ్గరికి తీసుకున్నాడు బిగియారా కౌగిలించుకున్నాడు నిశాంతని అమాంతం చేతులతో ఎత్తేసాడు పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు అలాగే పట్టుకొని తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టాడు తర్వాత వెళ్ళి ఫోన్ తీశాడు డాక్టర్ రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి మేమిప్పుడే పిల్లలు వద్దని అనుకుంటున్నాం నిషాకి నెల తప్పింది రేపు అబార్షన్కి తీసుకువస్తున్నాను అని అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించుకున్నాడు నిశాంత పొట్ట మీద చెయ్యి వేసుకుంది ఏడు పోస్తుంటే చెయ్యి అడ్డం పెట్టుకుని అతి కష్టం మీద ఆపుకుంది పృథ్వీ వచ్చాడు నిశాంత కళ్ళల్లో భావం చూడగానే అతని హృదయం కత్తులతో కోసినట్టే ఉంది కానీ అతని చేతుల్లో ఏమీ లేదు తనేం చేయలేడు అతని దగ్గరికి వచ్చి నిశాంత గుండెల మీద తల ఆనించుకుని పడుకున్నాడు నిశాంత అతని మెడ చుట్టూ చేయి వేసింది ఇప్పుడైనా చెబుతావా అంది అతను చాలాసేపు మౌనంగా ఉన్నాడు నేను సమాధానం కోసం చూస్తున్నాను పృథ్వీ అంది అతను కావాలన్నది చేసింది ఇప్పుడు అతను తను కోరింది చేయాలి అది అతనికి అర్థమైంది నిశాంత గుండెల్లో ముఖం ఆనించి కళ్ళు మూసుకుంటూ అన్నాడు చెప్పటానికేం ఏం కథ లేదు నిషా ఉన్న సంగతి రెండు ముక్కల్లో చెప్పు చాలు అతని తల అశాంతిగా అటూ ఇటూ కదిలింది ఆ కదలిక అశాంతి నిండిన ఆత్మపడే ఆరాటంలా ఉంది ఏముంది చెప్పటానికి మనిషిలో స్వార్థం ఉందే అదే ఎలాంటి స్వార్థం ఇంకొకరి మీద వ్యామోహం నా గురించి ఆలోచించలేదు తన సుఖం తన సంతోషం తను కోరుకున్న వారి దగ్గర తనుండాలి నా గురించి పట్టించుకోలేదు ఆ పసిపిల్లవాడిని వదిలేసి వెళ్ళిపోయింది మీ వాళ్ళు ఎవరూ లేరా ఆవిడికి తను కోరినవాడు తప్ప ఇంకెవరూ అవసరం లేదు మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు నేను వీధిలో కుక్కపిల్లలా ఆ పంచనా ఈ పంచనా పెరిగాను అందుకేనేమో నాకు సెంటిమెంట్స్ మీద నమ్మకం లేదు మనుషుల అనుబంధాలు అన్ని వ్యాపార సంబంధాలుగా అనిపిస్తాయి పృథ్వీ తర్వాత ఆవిడని నువ్వు మళ్ళీ ఎప్పుడూ చూడలేదా చూశాను ఎక్కడా పిచ్చాసుపత్రిలో రెండేళ్ల క్రితమే కోరుకున్న వాడు దగా చేసి ఇంకొకరి మీద వ్యామోహంతో ఈమెను వదిలేసి వెళ్ళిపోయాడు ఆవిడ మమ్మల్ని చేసిన పని ఆవిడకే అయింది దానికి తట్టుకోలేకపోయింది ఆవిడని చూస్తే నీకేమనిపించింది బాగా అయింది రోగం కుదిరింది అనిపించిందా వేసింది ఏ మనిషి అయినా బాధపడటం నాకు ఇష్టం ఉండదు ప్రతివారు సుఖంగా ఉండాలి అని కోరుకుంటాను ఆఫ్టర్ ఆల్ చిన్న జీవితం ఇది మనిషి కళ్ళల్లో కన్నీళ్ల కంటే ఆనంద బాష్పాలు రావటం నాకు ఇష్టం ఇంతకంటే చరిత్ర లేదు ఇందులో దాపరికం లేదు పిల్లలు వద్దనటానికి దీనికి సంబంధం అంతుబట్టడం లేదు నాకు ఆ ప్రసక్తి ఎత్తకు అన్నాడతను ఆ క్షణంలో అతనికి జ్యోతి ఉత్తరం గురించి తన మూలంగా అతను చనిపోయాడేమోననే వ్యధ గురించి చెప్పాలని ఎంతగానో అనిపించింది కానీ చెప్పలేకపోయాడు మర్నాడు తొమ్మిది ముప్పై అయింది పృథ్వీ స్నానం చేసి బట్టలు వేసుకున్నాడు నిశాంత్ కూడా రెడీ అయింది పృథ్వీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే పిఏకి ఆలస్యంగా వస్తానని చెబుతున్నాడు నిశాంత మంచం మీద కూర్చుంది మాటి మాటికి చెయ్యి పొట్ట మీద ఆంచుతోంది చిట్టితల్లి నిన్ను నేనే వ్యదశిలకి తీసుకువెళ్తున్నానమ్మా నన్ను క్షమిస్తావా నీ గురించి ఎన్నెన్నో కలలు కన్నాను అన్నీ బూడిదైపోయినాయి నువ్వు నన్ను క్షమిస్తావా అమ్మా ప్రేమగా నువ్వు చేతులు చాస్తూ వస్తుంటే నిన్ను మేము పీకపిస్కి మట్టిలో పూడ్చబోతున్నాం మనిద్దరం కూడా చాలా దురదృష్టవంతులం చాలా దురదృష్టవంతులం నిశాంతకి ఉప్పెనెలా దుఃఖం ఉప్పికి వస్తుంటే అది ఏమాత్రం బయటపడకుండా మామూలుగా పృథ్వీ ఎదుట ఉండాలని శరీరంలో అనువనువు కూడగట్టుకొని ప్రయత్నిస్తోంది టైం అయింది వెళదామా అన్నాడు పృథ్వీ అతను నిశాంత్ అంగీకారం తెలిపిన తర్వాత హాయిగా ఉన్నాడు నిశాంత్ తల ఊపి లేచింది ఆఖరిసారిగా ప్రియ సంతానానికి వీడ్కోలు చెబుతున్నట్టుగా నన్ను నాన్నని క్షమిస్తావా అమ్మా ఈ సంగతి ముందే నాకు తెలిసి ఉంటే నీకు అసలు జన్మనే ఇచ్చేదాన్ని కాను అనుకుంది ఇద్దరు కారులో కూర్చున్నారు డ్రైవ్ చేస్తూ పృథ్వీ తల తిప్పి నిశాంత వైపు చూశాడు నిశాంత్ అతని వైపు చూసి తన మనోహరమైన చిరునవ్వు నవ్వింది చప్పున చూపులు తిప్పేసుకుంది లేకపోతే ఉబికి వచ్చే కన్నీళ్లు అతను పసిగట్టగలడు కారు కీచుమన్న ధ్వనితో ఆగిపోయింది అక్కడ ఒక తట్ట అడ్డంగా వచ్చింది రోడ్డంతా చెదిన్న కూరగాయలు ఇటు ప్రక్క ఓవర్టేక్ చేయడానికి వీలు లేకుండా సైకిళ్ళు పృథ్వీ కారు ఆపాడు ఒకతను కారు దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు సార్ ఆ కూరగాయల అమ్మాయికి స్కూటర్ అతను యాక్సిడెంట్ చేసి పారిపోయాడు పాపం పిల్లకి చాలా దెబ్బ తగిలింది డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి సార్ పృథ్వీ తల ఊపాడు అలాంటివి ఎప్పుడూ అతను కాదనడు ఎవరైనా సాయం అని నిద్రలో లేపి అడిగినా చేసేస్తాడు అది అతని స్వభావం అమ్మాయి గొల్లున బోరుమని ఏడుస్తూ వచ్చింది అతను పిల్లని తీసుకువచ్చి కారులో వెనక సీట్లో ఎక్కించాడు పిల్లకి బాగా దెబ్బలు తగిలినాయి తల చిట్లి ముఖం అంతా రక్తం గౌనంతా రక్తం చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి కారు కదిలింది కూరగాయల అమ్మాయి గొల్లున ఏడుస్తూ స్కూటర్ అతన్ని తిడుతోంది మాయిదార్ సచ్చినోడు నా పిల్లని పెట్టుకున్నాడో వాడికి కాళ్ళు పడిపోను వాడికేం తెలుస్తుంది పిల్లని కనటం అంటే ఎంత బాధో ఆ పేగు తీపి ఎంతో దరిద్ర గొట్టేదవా ఊరి నాయనో నా పిల్ల చచ్చిపోతుంది రో దేవుడో అయ్యలారా రక్షించండి అయ్యా నా పిల్లని రక్షించండి అయ్యా మీ కాళ్ళు మొక్కుతానయ్యా వెంకటేశ్వర స్వామి నీ కొండకి వస్తా నా జుట్టు ఇస్తాను దేవుడా నా పిల్లని రక్షించండమ్మా ఏడుపుతో ఆవిడ గుండెలు అవిసిపోతున్నాయి ఆవిడ తన పిల్లను రక్షించమని ప్రాణం పోకుండా కాపాడమని మనుషుల్ని దేవుళ్ళని ఒకటే రకంగా ప్రేదయపెడుతోంది చేతులతో గుండెలు పగిలిపోతాయేమోనన్నంతగా గట్టిగా బాదుకుంటూ మా లచ్చికి ఏదైనా అయితే నేను అస్సలు బ్రతకలేనమ్మా అంటూ ఏడ్చేస్తోంది ఆవిడ ఏడుపులకి పృథ్వీ దవడ ఎముక బిగిసింది నిశాంత తల తిప్పుకొని ఎటో చూస్తోంది కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు వచ్చేస్తున్నాయి పృథ్వీ కంటపడకూడదని చప్పున నలకపడినట్లు తుడిచేసుకుంది కారు డాక్టర్ రాజ్యలక్ష్మి క్లినిక్ దగ్గర ఆగింది డాక్టర్ గబగబా ఆక్సిజన్ పెట్టి ఇంజెక్షన్లు ఇచ్చి కుట్లు వేసి దాదాపు అరగంట పైగా వైద్యం చేశారు బయటకు వచ్చి నీ పిల్లకేం పర్వాలేదు వెళ్ళు వెళ్ళి లోపల మాట్లాడు అంది డాక్టర్ రాజ్యలక్ష్మి కూరగాయలమ్మి వెంటనే వంగి డాక్టర్ గారి కాళ్ళని కళ్ళకి అద్దుకుంది ఆడు వెంటనే లేవదీస్తూ చీ ఇదేమిటి అంది మీరు దేవుళ్ళమ్మా అంటూ వెంటనే వెనక్కి వచ్చి పృథ్వీ కాళ్ళు చుట్టేసుకుని నువ్వు అసలు దేవుడివి నాయనా నా పిల్ల ప్రాణం కాపాడావు నా చర్మం ఒలిచి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేను తీరదు అంటూ ఏడ్చేసింది పృథ్వీ కాళ్ళు వెనక్కి లాక్కొని ఆమెని లేవదీశాడు ఆమె నిశాంతకి పృథ్వీకి ఇద్దరికీ దండం పెడుతూ మీ భార్యాభర్తలు పిల్లా వెయ్యి ఏళ్ళు బ్రతకాల మీ పిల్లలు సల్లగా నాయనా అంది సరే పద అంటూ రాజ్యలక్ష్మి లోపలికి తీసుకువెళ్ళింది నిశాంత పృథ్వీ కూడా స్థానవుల్లా కూర్చుండిపోయారు పావు గంట తర్వాత రాజలక్ష్మి వచ్చి నిశాంతని చూస్తూ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ రండి అంది నిశాంత లేచి ఆవిడ వైపు వెళ్తోంది వెనుక నుంచి వచ్చిన పృథ్వీ అన్నాడు డాక్టర్ నో మేం మళ్ళా తర్వాత వస్తాం ఇప్పుడు కాదు డాక్టర్ వెనక్కి తిరిగింది నవ్వుతూ అభిప్రాయం మార్చుకున్నారా అంది అతను అవునన్నట్లు తల ఊపాడు రాజలక్ష్మి చిరునవ్వుతో చూసారా కొన్ని సంఘటనలు మనుషుల అభిప్రాయాలను ఎలా కూకటివేళ్లతో తెంపేసినట్టు మార్చివేస్తాయో నాకు తెలుసు ఆ కూరగాయలమ్మాయి యాక్సిడెంట్ మీ మనసుని మార్చేసింది అసలు నేనే చెబుదామని అనుకున్నాను పిల్లలు అసలు పుట్టకుండా చూసుకోవాలి తెలిసో తెలియకో ఊపిరి పోసుకున్న శిశువుని వద్దనకూడదు పోషణ భారమైన వాళ్ళు అయితే పర్వాలేదు మీలాంటి డబ్బు గల వాళ్ళు మీకు అర్థమైంది అనుకుంటా అర్థమైంది డాక్టర్ నేను చేయబోయిన తప్పేమిటో నాకు అర్థమైంది అస్పష్టంగా అన్నాడతను నిశాంతని చెయ్యి పట్టి తనతో బయటకు తీసుకువచ్చాడు నిశాంత కలలోలా నడుస్తోంది ఆమెకి ఇదేమిటో అర్థం కావటం లేదు ఆనందమో భయమో పొగలా చుట్టేసింది కారులో కూర్చోగానే పెద్దగా ఏడ్చేసింది కారు కదిలింది నిషా ప్లీజ్ అన్నాడు నిశాంత నిగ్రహించుకుంది అతను చెయ్యి అందుకుంటూ అన్నాడు దీనికంతటికీ కారణం నేనే జ్యోతితో నీ వివాహం అయి ఉంటే ఈ బాధలేవీ ఉండేవి కాదు కదా నిషా ఒక నిజం చెప్పేస్తున్నాను అంటూ అతను ఉత్తరం మాట చెప్పేశాడు జ్యోతి వ్రాసిన ఆ ఉత్తరం నీ చేతికే నేను ఇచ్చి ఉంటే మన రాతలు వేరుగా ఉండేవేమో నిశాంత అయోమయంగా చూసింది జ్యోతితో నాకు పెళ్ళ ఏమిటి నువ్వనేది అంది గిరుక్కున్న తల్లి తిప్పిన అతను జ్యోతిని నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదా అన్నాడు ఆవేశంగా చిచి చి నిశాంత చిత్కారం చేసింది నేను వసంతం చేసుకోమని అడుగుదామని అనుకున్నాను ఆ రూపంగా జ్యోతి మా కుటుంబంలో ఇంకా దగ్గరైపోతాడని అనుకున్నాను పృథ్వీ డ్రైవ్ చేస్తున్న కారు పక్కకి వెళ్ళి ఆగిపోయింది అతను పూర్తిగా ఇటు తిరిగాడు నిషా అయితే నీకు జ్యోతి మీద ప్రేమ ఉంది ఎందుకు లేదు మీ అందరి మీద కంటే ఎక్కువే ఉంది అతను నాకు స్నేహితుడు తోబుట్టువు ఆత్మీయుడు అన్న కానీ కానీ పెళ్లి గురించిన ఆలోచన ఎప్పుడు రాలేదు నిజం చెప్తున్నాను చేతులు జోడిస్తూ అంది జ్యోతి నేను కలిసి ఉంటే మేమిద్దరం ఆడపిల్లలుగానో లేక మగపిల్లలుగానో అనిపిస్తాం అలాంటి ఆత్మీయత ఉంది జ్యోతి నేను పెళ్లి చేసుకోవటమా చి నాకు అసలు ఆలోచనే లేదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఏడ్చేస్తూ అంది నిజంగా ఇప్పుడు జ్యోతి ఉంటే తనకి ఇంత ఒంటరితనం ఉండేది కాదేమో అతనే పృథ్వీ మనసుకి నచ్చజెప్పేవాడు పృథ్వీ నిశాంతనే చూస్తున్నాడు ఇన్నాళ్ళు అతని మనసుని నిర్దాక్షిణ్యంగా అదిమేస్తూ చిదిమివేస్తున్న మనోభారం ఏదో క్రమంగా కరిగి ఆవిరైపోతున్నట్టుగా అనిపిస్తోంది అతని మనసు ఆ భారం నుంచి విముక్తి చెంది స్వేచ్ఛగా ఆనందంగా మళ్ళీ బ్రతకగలను అనే ఆశ ఊపిరి పోసుకున్నట్టుగా రెక్కలు విప్పుకుంటూ గాల్లోకి లేస్తున్నట్టుగా అనిపిస్తోంది పృథ్వీలో భయం బాధ అనుమానం నిస్సహాయత్వం క్రమంగా దూరమైపోతున్నాయి బంధ విముక్తుడైన అతనికి సుదూరంగా ఆనంద తీరం ఒకటి కనిపిస్తోంది అక్కడ ఒక చిన్నారి పాపని ఎత్తుకొని నిశాంత నిలబడి ఉంది పాప నిశాంత చేతులు ఊపుతూ తన రాక కోసం ఆనందంగా ఎదురు చూస్తున్నారు తనని చూస్తున్న వాళ్ళ కళ్ళల్లో ఎంత సంతోషం వాళ్ళని చూస్తున్న తన బాష్పానంద నయనాల్లో రెట్టింపు సంతోషం పృథ్వీ నిశాంత తలని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అతను హఠాత్తుగా నిశాంత పొట్ట మీద చెయ్యి ఆనించి అపురూపంగా అనిపిస్తున్న ఆ స్పర్శని అనుభవించాడు థ్యాంక్ గాడ్ అస్పష్టంగా పలికాయి అతని పెదువులు కారు మళ్ళా బయలుదేరింది అతను నిశాంత భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరగా అతి దగ్గరగా తీసుకున్నాడు ఒక చేత్తో డ్రైవ్ చేయసాగాడు అతనికిప్పుడు ఈ ప్రపంచం చాలా చాలా బాగుంది శుభం సమాప్తం అయిపోయింది మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే